నెల్లూరు జిల్లా కోవూరు విడవలూరు మండలం చౌకచెర్ల గ్రామంలో సుమారు 96 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కోదండరామస్వామి ఆలయ ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరుకొని జూలై 7వ తేదీన ఒరిగిపోయింది. గ్రామస్తులు, దేవాదాయ, రెవెన్యూ, పోలీసులు, అధికారుల సమక్షంలో ధ్వజస్తంభాన్ని వెలికితీశారు. దీంతో ధ్వజస్తంభం కింద పురాతనమైన 400 బంగారు, వెండి, రాగి నాణాలు బయటపడటం జరిగింది. నాణాలను దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సైడ్లో ఉన్న మట్టి కూడా తీయమను. దాంట్లో పండి కొన్ని ఆ పక్క ఈ పక్క దీనిమా.